ఆపీ రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం ఆరోగ్యము మరియు పోషక విలువలు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించగా ప్రముఖ న్యూట్రిషనిస్ట్ సుధాకర్ హాజరై పోషకాహారాల వల్ల కలిగే లాభాలు ఆరోగ్యము తదితర అంశాలపై ప్రొజెక్టర్పై సమగ్ర విశ్లేషణ చేసి వివరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు సిరిసిల్ల శ్రీనివాస్తో పాటు సీనియర్ రొటేరియన్లు మంచాల కృష్ణ, చారి, రాజు, ప్రతాప్, కళాశాల ప్రిన్సిపల్ కిషన్, వైస్ ప్రిన్సిపల్తో పాటు పాలకుర్తి రవీందర్తో పాటు అధ్యాపకులు, విద్యార్థినిలు, సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత అవి కాకుండా మనకు విటమిన్స్ అవసరము, నీరు అవసరము. అవి కాకుండా ఇంకా మినరల్స్ కూడా చాలా అవసరం. ప్రాసెస్ ప్రాసెస్లో అందరు క్లీన్ చెప్పారు. మనకి ఎసెన్షియల్ అయ్యే ఎలిమెంట్స్ కూడా దానిలో వెళ్ళిపోతాయి కనుక ఈ ఇప్పుడు అంటే వెంటనే ఎఫెక్ట్ పడదు. కానీ చాలా రోజులు అటువంటి వాటిని దాటి డెఫినెట్గా మనకు దొరికే మూలకాలు దొరుకుతుందా. ఆ మూలకం లోపించినప్పుడు ఏం లోపమాటగలుగుతుందో ఖచ్చితంగా బయటపడుతుంది. ఇప్పుడు చాలామంది ఆర్థరైటిస్ తోటి బాధపడతా ఉన్నారు. సరిగ్గా దాంట్లో దాని అర్థమైంది అంటే దాంట్లో క్యాల్షియం అయాన్స్ లేదు. మనం తాగే వాటర్లో క్యాల్షియం అయాన్స్ లోపం ఉంది. క్యాల్షియం ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ప్రతి క్షోభ్యత అంటారు కండర సంకోచానికి క్యాల్షియం కావాలి, నాడీ ప్రచోదనానికి క్యాల్షియం కావాలి, రక్తం గడగట్టడానికి క్యాల్షియం కావాలి. ఈ క్యాల్షియం అయాన్స్ చాలా ఇంపార్టెంట్. మరి క్యాల్షియం దేహానికి ఎక్కడ దొరకాలి అయితే ఇది అన్ని విధంగా సాగినట్టు చాలా భక్తిగా ఉంటారు కొంతమంది, ఎస్పెషల్లీ అమ్మాయి. మా ఆరోగ్యమే మహాభాగ్యం. మేమందరికీ ఒకసారి వినండి, మా ఆరోగ్యమే మహాభాగ్యం కాదు. కేవలం సాక్షులతో మా ఆరోగ్యమే మహాభాగ్యం అని అనుకుంటాము. మన అందరి ఆరోగ్యం, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్యం మన అందరి ఆరోగ్యంగా, మన ఆరోగ్యం మహాభాగ్యంగా, మన అందరి ఆరోగ్యం మహాభాగ్యంగా మనం అనుకోవాలి. అంతేనా? అంతేనా? సో ఆ ఉద్దేశంతో ఒక యూనివర్సల్ ఐడియాతో అందరిలో ఆరోగ్యం అంటే సమాజంలో ఒక మంచి వాతావరణం కల్పించాలన్న ఒక సదాశయంతో ఒక మంచి ఉద్దేశంతో రోటరీ క్లబ్ ఐపి ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ చెందినటువంటి సుధాకర్ గారితో ఈ హెల్త్ ప్రమోషన్ క్యాంప్, హెల్త్ అవేర్నెస్ మీద, హెల్త్ ప్రమోషన్ మీద ఏ విధంగా మీరు పోషకాహారం తీసుకోవాలి, ఉదయం పూటనే కాలేజీకి వచ్చి సాయంత్రం వరకు కళాశాలలో ఉండే ప్రతి తరగతిని 40 నిమిషాల పాటు విని మళ్ళీ వెంటనే మనం ఉంటే మన శక్తి ఏ విధంగా హరించిపోతుంది, దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అనే అంశాల మీద మీకు సవివరంగా సుమారు అంటే 1 గంట పాటు గర్వక్యాం, తర్వాత గీతా విద్యాలయం పిల్లలకు, తర్వాత మీకు మళ్ళీ నెక్స్ట్ నర్సింగ్ కాలేజ్, ఈవినింగ్ గీతాభవన్లో కూడా అంటే ఒక 5 కార్యక్రమాలు ఈ ఒక్కరోజు ఇవాళ పూర్తిగా కేవలం ఈ ఆరోగ్యం అనే కార్యక్రమం నేను తీసుకోవడానికి నేను తీసుకోవడం జరిగింది. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆడపిల్లకి ఉంటుంది అందంగా సందగా నాకుగా ఉండాలి. అప్పుడు సమజమే అరా తెలుగు చేస్తున్నాను. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద డైటింగ్? డైటింగ్ అంటే ఏంటి? స్కిప్ చేయడమా? డైటింగ్ చేయడం ఎవ్రీబడి హ్యాస్ టు డూ ద డైట్. యూ హ్యావ్ టు కన్స్యూమ్ ద డైట్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్. ఇజ్ ఇట్ దెర్ ఇస్ నో ఫన్ ఇస్ ద కాలింగ్ ఎస్ ద డైటింగ్ ఇజ్ ఇట్? సో కంపల్సరీ ఏంటంటే ఇందులో ఈ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ మనం ఎలా తీసుకోవాలి. అగైన్ మళ్ళీ వన్స్ అగైన్ ఐమ్ టెలింగ్, సన్నగా అందంగా నాజుగ్గా ఉండాలంటే ఎలా ఉండాలి, గ్లోగా ఉండాలంటే ఎలా ఉండాలి అనేది తెలుసు. మెయిన్ ఇంపార్టెంట్. సో అలా ఉంటేనే మీ మైండ్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. అలా ఉండగలిగితే మీరు అర్థంగా చూసుకుంటుంటారు, ఎవరన్నా మీరు ఇస్తే కాంప్లిమెంట్స్ ఇస్తే చూసుకుంటుంటారు. ఇవన్నీ ఉంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతుంటేనే మీరు కాన్సన్ట్రేషన్ ఉంటారు. ఐమ్ కరెక్ట్? యూ లైక్ ఎనీబడీస్ మీకు కాంప్లిమెంట్స్ ఇస్తే లైక్ చేస్తారా? మా డాక్టర్ కూడా లైక్ చేస్తుంది, అందరూ లైక్ చేస్తారు. సో ప్రతి ఆడపిల్ల లైక్ చేస్తారండి. ఓకే, సో ఐమ్ కమింగ్ టు ద పాయింట్. కానీ ఒక హౌస్ లాగా మంచి ఇదిగా కండక్ట్ చేసుకోండి. యూ రికార్డ్ హై పిల్లర్స్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి మన ప్రిన్సిపాల్ గారికి, మన రోటరీ క్లబ్ అందరికీ ఒకసారి ఛాలెంజ్, ట్రాన్స్పోర్ట్ ఛాలెంజ్, లేదా కాలేజీ ఛాలెంజ్, దీస్ ఆర్ ద 5 పిల్లర్స్ మనం ఈరోజు కవర్ చేద్దాం అన్న చేద్దామా? So now I'm going to cover the topic of the wellness. There are two in sickness mode. Wellness mode. Manaki phone unnai kada, silent mode. Human being ki rendu lo untamata. So one is a wellness mode and sickness mode. Wellness and intense, it's a well being.
మన పుట్టినప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి లాస్ట్ రిటైర్మెంట్ లైఫ్ వరకు తర్వాత ఫాలోయింగ్ రిటైర్మెంట్ డీల్ డెత్ వరకు మన వెల్నెస్ వెల్ బీయింగ్ లో ఉండాలి నవ్వుతూ అందంగా సన్నగా నాజుగా ఉండాలి యాక్టివ్గా ఉండాలి హెల్తీగా ఉండాలి దానే వెల్నెస్ అంటారు చాలా మంది అంటారు నేను చాలా బాగున్నాను అంటారు బట్ ఏంటంటే నేను కూర్చోలేను ఉంచోలేను మొగాళ్ళ నొప్పులు వస్తున్నాయి బ్యాండ్ ఫేస్ ఉన్నాయి హెయిర్ ఫాల్ అవుతుంది పింపుల్స్ వస్తున్నాయి వైట్ హెయిర్ ఉంది ఇవన్నీ ఇది ఇదంతా వెల్నెస్ కాదు ఇదంతా ఇదంతా సిక్నెస్ మోడ్ యాక్చువల్గా చాలా మంది సిక్నెస్ మోడ్ అంటే ఏమనుకుంటారంటే హాస్పిటల్ అడ్మిట్ అవుతాను టెస్టులు చేసుకుంటాను డాక్టర్ దగ్గరికి వెళ్తాను స్టెతోస్కోప్ పెట్టించుకుంటాను ట్యాబ్లెట్స్ వాడతాను ఇవి చేసుకునే సిక్నెస్ మోడ్ అంటారు అది 100% సిక్నెస్ మోర్ దాన్ 100% సిక్నెస్ ఇంకా గాన్ అనమాట కేసు అది ఒకసారి అందులోకి వెళ్ళారంటే సో యూ హ్యావ్ టు బీ యూ హ్యావ్ టు బీ రీచ్ అండ్ వన్ షుడ్ బి హ్యావ్ టు బీ ద వెల్నెస్ మోడ్ ఆ వెల్నెస్ మోడ్లో ఏంటంటే ఎప్పుడున్నా సరే వర్క్ చేస్తున్నా చదువుకున్నా ఎక్కడున్నా ఏం చేస్తున్నా సరే మన వెల్నెస్ మోడ్లో ఉండాలన్నమాట సో ఆ వెల్నెస్ మోడ్ అనేది ఉంటే కనుక చాలా మన ఎనర్జెటిక్గా ఉంటాం పడుకునే వాళ్ళకి కానీ ఎక్కువ బయటకు వెళ్ళిపోవాలనిపిస్తాం ఏంటంటే అవర్ బాడీ సో న్యూట్రిషన్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్ అనమాట ఎవరు బే ఎక్కడికి వెళ్ళినా మీరు బయటకు వెళ్ళినా సినిమాకి వెళ్ళినా ఇంట్లో ఉన్నా టీవీ చూస్తున్నా క్లాస్ వింటున్నా ఇంకోటి చేస్తున్నా ఎక్స్ వైజ్ ఏం చేస్తున్నా సరే సో న్యూట్రిషనే మెయిన్ హీరో ఇక్కడ క్లాస్లో ప్రిన్సిపాల్ గారు లెక్చరర్ గారు ఎంత హీరోలో మీ లైఫ్లో న్యూట్రిషన్ అంత హీరో అదేం చేస్తుంది ఆ న్యూట్రిషన్ ఏం చేస్తుంది మన బట్ న్యూట్రిషన్ అంటే తెలుసామని పారంపర్యంగా వస్తున్నాయని దాన్ని దాన్ని సాటిస్ఫై చేసుకుంటున్నాం కానీ యాక్చువల్గా ఏంటంటే దిస్ ఓన్లీ 30% ఏం చేస్తున్నాం ఎటువంటి ఫుడ్ తింటున్నాం ఎలాంటి ఫుడ్ తింటున్నాం డైటింగ్ చేస్తున్నామా మళ్ళీ మిస్సా మీ లాంగ్వేజ్ ఇస్తున్నా కూడా ఇస్తున్నా లేదా ఎక్కడికైనా తీసుకెళ్ళినా తినేది ఫుడ్ న్యూట్రిషన్ అనేది ఏంటంటే సో కొన్ని రిక్వైర్డ్ ద బాడీ మన బాడీకి కానీ దేనికైనా కానీ డైలీ బేసిస్లో బ్యాలెన్స్డ్గా ఉండేది మన ఫుడ్ దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ మనం అనుకుంటామో మనం ఏది తింటే అదే ఫుడ్ అనుకుంటాం కానీ అది ఫుడ్ ఏంటంటే మనకు అడుగు నింపుతుంది బట్ లోపల టాక్సిన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి సో న్యూట్రిషన్ అనేది ఏంటంటే మనకి డైలీ ప్రోటీన్ బేసిస్లో మనకి రెగ్యులర్ బేసిస్లో ఉండాల్సింది అదనమాట ఫుడ్ జస్ట్ 2 డేస్ బ్యాక్ నేను ఒక పంజాబీ స్నోవటల్ ఒక సెమినార్కి వెళ్ళాను సో నా పక్క టేబుల్ అని కూర్చున్నమాట జస్ట్ సింప్లీ ఈజ్ టేస్టింగ్ ఫుడ్ ఈజ్ నాట్ ఈటింగ్ తినొచ్చు కదా టేస్టింగ్ అనమాట సో వాళ్ళకి డైటీషియన్స్ ఉంటారు న్యూట్రిషన్స్ ఉంటారు కోచెస్ ఉంటారు 57 ఇయర్స్ ఉన్న నాగార్జున అంతా స్మార్ట్గా ఉన్నాడంటే కారణం బికాస్ ఆఫ్ దిస్ ఈస్ టు టేక్ ద న్యూట్రిషన్ స్ట్రెస్ చాలామంది స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు తలకెనిపిగా ఉంది హెడేక్గా ఉంది అదే అంత విధంగా ఉంది ఇమీడియట్గా ఏం చేస్తారు దే గో ఫర్ టీఆర్ కాఫీ అదే ఏం లేదు ఇమీడియట్గా బా హెడేక్గా ఉందా బా ఒక కాఫీ చదువు టైం ఏం చేశారు అంటారా అందరూ సో అదొకట ఇంకా కొంతమంది ఏం చేస్తారు బిజినెస్లో ఉన్నవాళ్ళు బయటకు వెళ్ళాడు బౌత్ బోర్ లైరాస్ చాలా ఏంగే బయటకి బియ్యంగి టేస్ట్ కదా ఆల్కహాల్ సమ్ పీపుల్ అండ్ ఎలా విత్ స్మోకింగ్ టెన్షన్ తగ్గుతుందంట అనమాట కొంతమంది అండ్ చేద్దామంటే మీ మీల్ ప్లేట్ మార్చుకోవాలి ఇంపార్టెంట్ కదా కాలేజీకి వచ్చామా వెళ్ళామా కాదు ఏం నేర్చుకున్నాం అనేది కంటెంట్ అవునా కదా మైండ్లో పడిందా లేదా మైండ్లో పడితే బ్లైండ్ సినిమా చూస్తారు కదా ఏం సినిమా మైండ్లో పడితే బ్లైండ్గా వెళ్ళిపోతాం ఓకే సో అలాగే ఇది మైండ్లో పడాలి మీరు బ్లైండ్గా వెళ్ళిపోవాలన్నమాట అంతేకా సో యువర్ మెయిన్ మీల్ ప్లేట్ షుడ్ బి 3 పార్ట్స్ యూజువల్గా ఏం చేస్తాం మనం పంచం పెట్టుకుంటాము అన్నం పెట్టుకుంటాం కొంతమంది రోటీస్ పెట్టుకుంటాం హాఫ్ ద పార్ట్ అదే ఉంటుంది ఎవరు నాకంటే ముందే చెప్పేస్తాను కదా మీకు నెక్స్ట్ ఛాన్స్ వస్తుంది ఓకే సో మన మీల్ ప్లేట్లో హాఫ్ ద పోర్షన్ ఈజ్ రైస్ ఆర్ హాఫ్ ద పోర్షన్ ఈజ్ 3-4 రోటీస్ రెస్ట్ ఆఫ్ ద ప్లేస్ సాంబార్ కానీ ఏదైనా పికెల్ కానీ లేకపోతే కర్రీ కానీ ఏదైనా పెట్టుకుంటాం కాడేజ్ ఈ యూట్ ద గూగుల్ సో మెనీ సలాడ్స్ రెసిపీస్ ఎన్నో పిచ్చి పిచ్చిగా వస్తాయి సలాడ్స్ రెసిపీస్ తీసుకోవడం అండ్ ఎగ్ తినండి కంపల్సరీ వన్ ఎగ్ ఇఫ్ ఇట్ ఈస్ వెజిటేరియన్ మీ ఎగ్ తినగలిగితే తినండి ఎగ్ తినకపోతే కనుక కన్స్యూమ్ ది మిల్క్ ద సోయా మిల్క్ నవ్ అవైలబుల్ ఇన్ ద సోయా సోయా తీసుకోవడం లేదంటే మంచి మజిలు వస్తుంది ఒక సామెత కూడా ఉంది అంటే తిండి పెరిగితే కంట కలుగుతాయి కంట కలవాడని మనిషి ఎవరు చెప్పారు పెస్టిసైడ్స్ సీడ్ టు ఫీడ్ సీడ్స్ కూడా దానికి మెడికల్ దాని అంటారు పెస్టిసైడ్స్ దానికి ఇచ్చేసి భూమిలో పెట్టుకున్నారు అండ్ ప్రిజర్వేటివ్స్ దాచుకున్నవి అండ్ పొల్యూషన్ ఇవన్నీ అనమాట ఇవన్నీ ఎక్సెస్ మనం తక్కువ తీసుకున్నవి ఏంటివి ప్రోటీన్స్ వెజిటబుల్ ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ ప్రిన్సిపల్గా చెప్పారు ఆయన కూడా చూడలేదు లేదు అని చెప్పేసి ఆయన మినరల్స్ ఫైబర్ చాలా తక్కువ తీసుకుంటారు తొక్క తీసుకుంటారు అందరు కాలంలో ఆ తొక్కలు బయట వేస్తాం అవి బ్యాంక్లో బరగదు అవి బాగుంటాయి మనము లోపల చెప్పాం అండ్ అమినో యాసిడ్స్ కాంప్లెక్స్ నేను చెప్పాను కదా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వి హావ్ టు ఈట్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఇన్ ద 5th క్లాస్ 6th క్లాస్లో ఉంటుంది అనమాట మనం తినాల్సింది అండ్ బొటానికల్ ఫ్యాక్టర్స్ అండ్ వాటర్ ఇస్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్ అనమాట
16 calories per person. That is called BMR, body metabolic rate. ఒక్కొక్కడికి ఒక్కొక్క మెటబాలిక్ రేట్ ఉంటుందన్నమాట. వాళ్ళ కన్సంప్షన్ ఎలా ఉంది, వాళ్ళ అవుట్ఫ్లో ఎలా ఉంది, వాళ్ళ క్యాలరీస్ని బర్న్ చేసే కెపాసిటీ ఎంత ఉందని. లేడీస్కి మాక్సిమం 1800 ఉంటుంది. 1800 క్యాలరీస్ బర్న్ చేస్తారు వాళ్ళు. ఇన్కేస్ మోర్ దాన్ దట్ చేశారంటే అది డెఫినెట్గా ఒబిసిటీ అనమాట, ఒబిసిటీ ఉన్నట్టు. సో ఈ డిటాక్సిఫికేషన్ ఎలా, టాక్సిన్స్ ఎలా ఫామ్ అవుతాయంటే బై పొల్యూషన్, బై స్మోక్ అండ్ డిఫరెంట్ దిస్ థింగ్ అండ్ ఫుడ్ ఇవన్నీ ఉంటాయి.